నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు ఆధ్యాత్మికవేత్త రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు సురపుడి భానుకోటేశ్వరి గారు నమస్తే అమ్మ జయ శ్రీరామ్ శ్రీమాత్రే నమ సుమన్ టీవీని వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్తమాంజలి అమ్మ మరి కేతువుల మార్పిడి వల్ల ద్వాదశ రాసుల వారి మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది చెప్తున్నారు కదా ఏ రాశికి ఆ రాశి మరి ఈ ఎఫెక్ట్ అంటే అంటే పాజిటివా నెగిటివా మకర రాశి వారి మీద ఎలా చూపించిపోతుంది మకర రాశి వారికి మనం తీసుకుంటే కనుక ఇప్పుడు ఈనాడు పంచమ స్థానంలో సంచారం చేసిన రాహుభగవాడు చతుర్థ స్థానంలోకి వచ్చారు లాభస్థానంలో సంచారం చేసిన కేతు భగవానుడు దశమ స్థానంలోకి వెళ్ళారు అయితే ఈ మార్పు మకర రాశి వారికి ఎలాంటి శుభ ఫలితాన్ని తెచ్చిపెట్టుబోతుందన్న అంశంలోకి మనం వెళ్తే కనుక ఎవరైనా సరే ఈ గత సంవత్సరం ఉన్నారుగా మకర రాశిలో పుట్టిన వారు కావచ్చు మకర లగ్నంలో పుట్టిన వారు కావచ్చు ఏదైనా సరే ప్రాజెక్ట్ అవ్వచ్చు ఏదైనా వాళ్ళ డిజైర్ డ్రీమ్ ఏదైనా సరే నెరవేరుతుంది నెరవేరుతుంది అన్న సమయంలో చేసారిపోవడం ఓకే మొదట అది అవుతుంది అవుతుంది అనుకుంటూ అది అవ్వకపోవడం ఏదైనా సరే వీళ్ళ కళలు సాకారం అయ్యే విషయం జాహ్నవి ఒక్క మాటలో చెప్పాలంటే అది అది కూడా ఫైనాన్షియల్గా ముడిపడి ఉండే అంశము ఫైనాన్షియల్గా అయితే చాలా బ్రేక్స్ కనిపిస్తున్నాయి మకర రాశి వారికి ఈ సంవత్సరంలో ఈ రాబోయే సంవత్సరాలు గడిచిన గడిచిన సంవత్సరంలో కొంత ఫైనాన్షియల్ బ్రేక్ అంటే వస్తుందన్న అమౌంట్ రాకపోవడం కావచ్చు లేకపోతే వచ్చిన అమౌంట్ దేనికి ఖర్చు పెట్టారో అంత అయ్యాక అయ్యో ఏంటి ఇలా అయిపోయిందని అనుకోవడము ఇలాంటివి చూశారు మకర రాశి వాళ్ళు కానివ్వండి మకర లగ్నం వాళ్ళు కానివ్వండి అయితే ఇప్పుడు దానికి చెక్కబడిందని చెప్పాలి దానికి స్టాప్ పడిందని చెప్పాలన్నమాట అయితే ఏమంటారు థింక్ బిగ్ డ్రీమ్ బిగ్ ఎయిమ్ బిగ్ అంటారు కదా అది ఈ సంవత్సరం మకర రాశి వారందరికీ కూడా చక్కగా అప్లికేబుల్ అవుతున్నాయి ఎందుకంటే పంచమ స్థానంలో ఉన్న రాహు భగవానుడు కొంతవరకు అనుకూలతను కలగజేసినా సరే ఇప్పుడు మనం వృషభ రాశే కదా పంచమ స్థానం అంటే మకర రాశి వారికి ఎవరికి మేజర్గా ఇంపాక్ట్ చూపించిందంటే జాహ్నవి సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు మకర రాశి వాళ్ళు అవ్వచ్చు లగ్నం వల్ల అవ్వచ్చు అలానే మీడియాలో ఉన్నవాళ్ళు యూట్యూబ్ ఏదైనా పబ్లిక్ ప్లాట్ఫామ్ ఇది అదే అని జాహ్నవి పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నవారికి అంటే ఇచ్చినట్టే ఇచ్చి తీసేసింది ఒక ప్లేట్లో చక్కగా అన్ని వచ్చిపోయి ఇంత డెలిషియస్ ఫుడ్ నాకు ఒక మాకొక్కళ్ళకి ఎంజాయ్ చేయొచ్చు అనుకున్న టైంకి వెళ్ళిపోవడం ఇది జరిగింది అంటే ఆశ అనమాట కానీ ఇప్పుడు అది పోతుంది దానికి పులి స్టాప్ అంటే దేనికి పులి స్టాప్ పడుతున్నాడే దానికి ప్రత్యేకించి ఈ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు ఈ విషయాల్లో వాళ్ళు ప్రేమికులు కూడా జాహ్నవి అంటే ప్రేమికులు కూడా చాలా ఎవరైతే ప్రేమికులు ఉంటారో వాళ్ళు కూడా చాలా కష్ట నష్టాలు ఫేస్ చేశారు అయితే ఈ సంవత్సరం వీళ్ళందరికీ చాలా బాగా ఉంటుందన్నమాట సో ఇప్పటిదాకా ఏవైతే దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయాయో అవన్నీ వచ్చేస్తాయి వస్తారు పట్టుకోవడానికి చక్క టాస్కర్ ఇంకా ఆయన వెళ్ళిపోయాడు కదా వృషభ రాశిలో ఉండి ఆయన ఎవరికి మెయిల్ చేశాడు ఆయన చేసింది మెడికల్ ఫీల్డ్ వాళ్ళకి మెయిల్ చేశాడు మిగతా మీడియా వాళ్ళకైతే గ్రహణమే అంటే ఒక రకంగా అది ఉన్న స్థానాలు బట్టి ఇప్పుడు మకర రాశి వారికి పంచమ స్థానం కాబట్టి వీళ్ళ ఆలోచనలకి గ్రహణం పట్టినట్టు అనుకోవడమే కానివ్వండి స్టెప్ ముందుకు ఉండదు అనమాట అంతవరకు దాని వరకు అనమాట అంటే యాక్చువల్గా ఆయన చాలా మంచి చేస్తాడు కొన్ని విషయాల్లో అనుకో మరి ఒకటి ఇచ్చినప్పుడు ఇంకోటి హోల్డ్లో పెట్టాలి కదా అలా హోల్డ్లో పెట్టాడు అనమాట అయితే ఇప్పుడు ఇంకా ఆయన హోల్డ్లో పెట్టే విషయాన్నించి బయటికి అంటే ఆ విషయాన్నించి రాశి రాసేవాళ్ళు కావచ్చు మకర లగ్నం వాళ్ళు బయటకు వచ్చారనమాట ఇండివిజువల్గా ఎవరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే ఇప్పుడు మా నార్మల్గా ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు వాళ్ళు డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి డ్రీమ్ డిజైర్డ్ పొజిషన్స్ ఉంటాయి కదా వాటన్నిటికీ వెళ్ళడానికి ఒక లాడర్ అయితే ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉంటుంది మరి ముఖ్యంగా ఇంటి ప్రయత్నం చేసేవారికి జాహ్నవి ఒక మంచి అంటే కొత్త అన్వేషణ రాహుభగవానుడు సహకరిస్తున్నాడు చతుర్థంలో ఉండి కొత్త ఇంటికి కొత్త అంటే ఇంటీరియర్స్ వైజ్ అవ్వచ్చు ఏదైనా సరే ఇప్పటివరకు మీ సర్కిల్లో ఇలాంటి ఇల్లు ఎవరికి లేదేమో గృహ ప్రయత్నం చేసేవారికి ఉంటుంది అది ఆ దిల్లు అవ్వచ్చు సంతిల్లు అవ్వచ్చు వారు చేసే ప్రయత్నాలను బట్టి అది ఆధారపడి ఉంటుందన్నమాట అయితే మనము ఇందాక మిథున రాశి వారికి ఒక మంచి లక్కీ వెహికల్ దొరుకుతుందని చెప్పాం కదా మకర రాశి వారికి లక్కీ హౌస్ దొరుకుతుంది అది రెంటెడ్ హౌస్ అవ్వచ్చు ఓన్ హౌస్ అవ్వచ్చు ఈ సంవత్సరం దొరికే ఇల్లు వాళ్ళకి ఖచ్చితంగా భగవంతుడు కృపా కటాక్షాలతోటే దొరుకుతుంది లాభస్థానంలో ఎన్నాళ్ళు సంచారం చేసిన కేతు భగవానుడు దశమ స్థానానికి వెళ్తూ కొంత లా డబ్బుల విషయంలో ఫైనాన్షియల్స్ విషయంలో బ్రేక్స్ని తొలగించేస్తాడు అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ విషయంలో బ్రేక్స్కి పులి స్టాప్ పడ్డట్టే అంటే ఇంకా కామాలు ఇన్ఫినిట్ తప్పించి బ్రేక్స్ అయితే లేవు జన్మజాతకం బాగా సహకరించింది అనుకోండి ఇంకా బాగా ఉంటుంది జన్మజాతకం సహకరించకపోయినా గోచార గృహస్థితుల ఫలితాలు ఖచ్చితంగా యాభై శాతం అప్లికేబుల్ అవుతాయి ఈ యాభై శాతం తోటి ఖచ్చితంగా చక్కగా నెట్టుకొచ్చేస్తారు అనుకుంటే దూసుకుపోవచ్చు ఒక మాటగా చెప్పాలంటే అంతర్జానవి అది అయితే మేజర్ గా మనం సంతాన ప్రయత్నం చేసేవారికి చాలా బాగా ఉంటుంది ఇప్పుడు చాలా మంది ప్రేమికులు ఉంటారు వివాహ ప్రయత్నం ఈ సంవత్సరం కనుక వాళ్ళు పెళ్లి చేసుకోవాలి ఇంకా గట్టిగా ఇంకా అంటే ఏమంటారు స్థిరపడ్డా పెళ్లి చేసుకోవచ్చు అని అనుకున్నప్పుడు వాళ్ళ పెద్దల దగ్గరికి వెళ్ళి వీళ్ళ విషయం చెప్తే కనుక వాళ్ళ ఆమద ముద్ర వేయడానికి కూడా చక్కటి అవకాశం మకర్ రాశిలో పుట్టిన వారికి మకర్ లగ్నంలో పుట్టిన వారికి ఉంది సో మై మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఫిఫ్త్ హౌస్లో ఆయన ట్రాన్సిట్ ఇప్పుడు ఫిఫ్త్ నుంచి చతుర్థ భావానికి రావడం వల్ల పంచమ భావాన్ని వీడడం వల్ల ఇప్పుడు వీళ్ళు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఒక క్రమబద్ధీకరింపబడతాయి అది ఎందులో అయినా అవ్వచ్చు వ్యక్తిగత నిర్ణయాలు ఇప్పుడు పెళ్ళి అనేది వ్యక్తిగత నిర్ణయం కదా ఇల్లు తీసుకోవడం వ్యక్తిగత నిర్ణయం సంతానానికి ఈ సంవత్సరం వెళ్ళాలా వద్దా అనుకునేది వ్యక్తిగత నిర్ణయం అంటే ఒక మాటలో చెప్పాలంటే వ్యక్తిగత నిర్ణయాలకి ఆమోదముద్ర గృహస్థితులు వేస్తున్నాయి అనమాట అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా వెళ్ళడానికి ఆమోదముద్ర వేస్తుంది అయితే ఇక్కడ మనం ఒక చిన్న విషయం చూడాల్సిన అంశం ఏంటంటే ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకి ఉద్యోగ స్థానంలో ఆడవాళ్ల వల్ల ఏదైనా ఇబ్బందులు కలగవచ్చు చిన్న చిన్న ఇబ్బందులు కలగవచ్చు ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సంవత్సరం ఉన్న గోచరగ్రస్థితుల రీచ్ అంటే ముఖ్యంగా ప్రభావం అయితే పడదు కానివ్వండి జాహ్నవి కొంత ఏంటంటే ఆ సమయం వరకు కొంచెం డౌన్ అయినట్టు అనిపించే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం ఈ విషయంలో కేవలం ఉద్యోగస్తులకే ఈ ఫలితం వర్తిస్తుంది ఇంకా మిగతా వారికి ఈ విషయం వర్తించదనమాట అయితే ఈ సంవత్సరం ఆరోగ్యం విషయంలో బాగా ఉన్నా సరే ఈ వర్క్ హాలిక్ నేచర్ వల్ల కావచ్చు ఆ తిండికి సమయానికి తగిన తిండి తీసుకోకపోవడం వల్ల కావచ్చు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడానికి కొంత అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం మకర రాశిలో అందరికీ మకర లగ్నంలో పుట్టిన అందరికీ కూడా ఈ పాయింట్ అప్లికేబుల్ అవుతుంది అయితే ఇక్కడ మనం ఒకటి ఏంటంటే వీళ్ళు గొప్ప వాళ్ళ కళ్ళల్లో పడడానికి అవకాశం ఉంది వాళ్ళున్న ఉన్న సర్కిల్లో ఎవరెవరైతే వాళ్ళకున్న పరిధిలో వాళ్ళున్న ఉన్న సర్కిల్లో కొంచెం పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ కళ్ళల్లో తద్వారా వీళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి దీనికి కూడా చక్కటి అవకాశాలు ఆస్కారం చక్కగా ఉంటాయి అంటే ఒక మ్యాజికల్ స్ప్రే లాగా అనుకోండి వీళ్ళని చూసి వాళ్ళు చక్కగా మెస్మరైజ్ అవ్వడము అంటే ఏమంటారంటే ముచ్చట పడతారనమాట ఒక మాటలో చెప్పాలంటే ముచ్చట పడి అవకాశాన్ని చక్కగా అందిస్తారు అనమాట అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక రాహుభగవానుడు స్థానంలో ఉండి సింహరాశి మీద దృష్టి పెట్టాడు ఈ సింహరాశి మీద దృష్టి పెట్టడం వల్ల ఈ సంవత్సరం వరకు రాజకీయ నాయకులకి మకర రాశిలో లగ్నంలో పుట్టిన వారందరికీ కూడా పూర్తిగా అనుకూలంగా లేదు అలాగని ప్రతికూలంగా లేదు మిశ్రమంగా ఉంది వాళ్ళ జన్మజాతకం బాగుంటే ఈ అంటే ఇది యావరేజ్గా ఉంది కాబట్టి ఇంపాక్ట్ ఏం ఉండదని చెప్తున్నాను చెప్తున్నాం వాళ్ళ జన్మజాతకాన్ని అనుసరించి వాళ్ళ ఫలితాలు వాళ్ళకు ఉంటాయి సో మనం ఓవరల్గా చూసుకుంటే మకర రాశి వాళ్ళకి మకర్ లగ్నం వాళ్ళకి బాగుంది ఉద్యోగస్తులకి బాగాలేదు కొంత ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడానికి అవకాశం ఉంది బీపీ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ మూడు విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఓకే మరి ఆ మూడిటి విషయంలో ఏమైనా రెమెడీస్ ఉంటాయి రెమెడీస్ అంటే సూర్య సూర్యనారాయణ మూర్తి ఉపాసన చేయాలి ప్రతిరోజు కూడా కుదిరితే ఒకటే సమయంలో ప్రతిరోజు ఒకటే సమయంలో అష్టకం చదువుకుంటే కనుక చక్కటి రిజల్ట్స్ వస్తాయి ఈ సంవత్సరం ఉన్న గోచారం కేతువుల సంచారం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా మకర రాశి వారికి నిజంగా చాలా ఆనందపడతారు ఈ వీడియో చూస్తే సంతోషమమ్మ నమస్తే శుభ నమో భగవతే వాసుదేవ్ సో చూసారు కదండి మరి మక్కర్ రాశి వారందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు ఎందుకంటే క్రితం సంవత్సరం అంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డారని ఆల్రెడీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా మరి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది కదా మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం